యావత్ ప్రపంచాన్ని కోవిడ్ 19 మహమ్మారి హళ్ళెత్తించింది. కోవిడ్ నుంచి పుట్టుకొచ్చిన పలు రకాల వేరియంట్లతో ప్రాణ నష్టం భారీ సంఖ్యలోనే జరిగింది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక సమాచారం మేరకు ప్రపంచంలో ఇప్పటి వరకు 41.66 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. గత వారం రోజుల వ్యవధిలో 1.40 కోట్ల మందికి కరోనా వైరస్ సోకింది. అయితే WHO అధికారిక గణాంకాల మేరకు 9 దేశాలు దీవుల్లో ఇప్పటి వరకు జీరో కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. ఈ జాబితాలో తువాలు, తుర్క్మెనిస్తాన్, టోకెలావ్, సెయింట్ హెలెనా, పిట్కెన్ దీవులు, నియు నౌర్, మైక్రోనేషియాతో పాటు ఉత్తర కొరియా కూడా ఉన్నాయి. ఈ దేశాలు కరోనా కేసులు నమోదైనట్లు తమకు నివేదించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఉత్తర కొరియా వంటి దేశాలు తమ దేశాల్లో కోవిడ్ కేసులు నమోదైనా ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించలేదన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక అమెరికాలో 7,74,13,180 మంది కరోనా బారిన పడగా మొత్తం 9,18,560 మంది మరణించారు. భారత్లో ఇప్పటి వరకు 4.27 కోట్ల కరోనా కేసులు నమోదవగా 5.10 లక్షల మంది మరణించారు. నమస్కారం. టిఎఫ్సిసి న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రధాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ టిఎఫ్సిసి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి న్యూస్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ ప్రియా. టిఎఫ్సిసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టిఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.